వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బ్రెడ్ కట్లెట్ తయారు చేస్తాము. నేను ఒక 5 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బ్రెడ్ పీసెస్ దీంట్లో వేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకునే బ్రెడ్ పీసెస్లో ఇప్పుడు 2 ఉడికించిన మీడియం సైజు ఆలుగడ్డలు వేసుకోవాలి. ఉడికించి మ్యాష్ చేసి వేసుకోవాలి. తర్వాత చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. 1 చిన్న క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. చివరగా నిమ్మరసం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుందాము. నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో నీళ్ళు ఏమాత్రం పోయొద్దు. మనం 4 గంటలు ఉడికించేసుకున్నాం కదా, దానిలోని తడి సరిపోతుంది. నీళ్ళు పోయాల్సిన అవసరం ఏమి లేదు. ఈ విధంగా మంచిగా అన్ని కలిసేటట్టు కలిపి పెట్టుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడి అయ్యేలోపు మనం కట్లెట్స్ చేసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇప్పుడు కట్లెట్స్ చేస్తాము. ఇట్లా ఒక బాల్ సైజ్ అంతా తీసుకోవాలి. పిండి తీసుకొని కట్లెట్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి కట్లెట్స్ లాగా. అన్నీ ఇదే విధంగా కట్లెట్స్ తయారు చేసి పెట్టుకుందాం. ముందు ఈ విధంగా అన్ని కట్లెట్స్ తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, డీప్ ఫ్రైకి కట్లెట్స్ వేయించుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది, ఇప్పుడు కట్లెట్స్ వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కట్లెట్స్. ఆయిల్లో వేయగానే వెంటనే కదిలించొద్దు. 1 నిమిషం పాటు ఆగిన తర్వాత కదిలించాలి వీటిని. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకుందాము. ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన కట్లెట్స్ ఆయిల్లో నుంచి తీసేద్దాం. ఇదే విధంగా అన్ని కట్లెట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. కట్లెట్స్ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి తీసేద్దాము ఆయిల్లో నుంచి. కట్లెట్స్ ఫ్రై చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బ్రెడ్ కట్లెట్స్ చేయడం కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.